ఇక ఈ హైడ్రా ఆపరేషన్ తర్వాత హైదరాబాద్లో ఒక అంచనా ప్రకారం ఫ్లాట్ సేల్స్ గణనీయంగా తగ్గాయి. ఇక చాలామంది బుక్ చేసుకున్న వాళ్ళు కూడా బిల్డర్ని ప్రెజర్ చేస్తూ ఉన్నారట సార్, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఎంతో కొంత కట్ చేసైనా అని చెప్పేసి. సో ఇంకొక వార్త ఏంటంటే సార్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది, సార్ చూపించండి. అది హైడ్రా ఎఫెక్ట్, రిజిస్ట్రేషన్లు ఢమాల్, జిహెచ్ఎంసి పరిధిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, జూలైతో పోలిస్తే ఆగస్టులో 320 కోట్లు పడిపోయిన ఆదాయం. ఇది యాదృచ్ఛికమా సార్, లేకపోతే ఏదైనా హైడ్రా ఎఫెక్ట్? ఇప్పుడు ఒక మంత్ డేటాతోనే మనం ఎప్పుడూ కంపేర్ చేయలేము, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు సింపుల్ ఫ్యాక్టర్, ఆ పీరియడ్లో మంచి రోజు లేవనుకోండి, కొనరు అవునా కదా, మీకు రిజిస్ట్రేషన్ జరగవు. మంచి రోజులుంటే రిజిస్ట్రేషన్ జరుగుతాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెండవది, డెఫినెట్గా కొంత కొనేవాళ్ళు ఆలోచన ఉండొచ్చు, ఏందో ఇది ఎఫ్టీఎల్ కింద వస్తుందా, బఫర్ జోన్ కింద వస్తుందా, రేపు నేను కొంటే ఏమైనా అవుతుందా అని ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ మనం ఏం చెప్పదలుచుకున్నాం ఈ వార్తతోని, అంటే హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్ లేకపోయి ఎకానమీ దెబ్బతింటుంది, హైడ్రాను మూసేయండి అని చెప్పదలుచుకున్నామా? ఏం చెప్పదలుచుకున్నాం అంటే హైడ్రాలో రిజిస్ట్రేషన్ అంటే అన్ని జిహెచ్ఎంసి కోర్ ఏరియాలో ఉంటున్నారు, కానీ ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగేది జిహెచ్ఎంసి బయట, మీకు అందరూ తెలుసు కదా. అది రిజిస్ట్రేషన్లు జరిగేది ఎక్కువగా జిహెచ్ఎంసి, ఆ డేటా లేదు ఇందులో. మరి నాకు మీరు ఆ డేటా వస్తే మనం చెప్పగలం. ఇప్పుడు ఎక్కువ జరిగేది మీకు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్, ఇక్కడ మనకు చూపించింది సార్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి అంతటా తగ్గింది. అంటే అప్పుడు అంటే మరి అక్కడ తగ్గడానికి అంటే ఒకటి, ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న భూము వాటికి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే వెనుకాడతారు కొనాలంటే. ఎఫ్టీఎల్ లేని దానికి ఎందుకు వెనుకాడతారు? నాకు అర్థం కాని అంశం, నాకు అర్థం కాని అంశం, అక్కడ చెరువే లేదు 10 కిలోమీటర్ల దగ్గర దాకా, అక్కడ కూడా జనం కొనడానికి వెనుకాడతారా? రీజనింగ్ షుడ్ బి దేర్ కదా అంటున్నా నేను. ఇప్పుడు నీకు 10 కిలోమీటర్ల వరకు చెరువు లేదు, మరి ఏ రకంగా ఉంటుంది? కొంత అనుమానం ఉంటే ఉండవచ్చు. ఇది హైడ్రా ఎఫెక్ట్ అని కాదు, హైడ్రా వల్ల జాగ్రత్త పడచ్చు ప్రజలు. ఇది హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయి ఇప్పుడు హైడ్రా ఆపేయండి, అసలు ప్రాబ్లం వల్ల ఇప్పుడు హైడ్రాని ఎట్లా క్లోజ్ చేయాలి, ఈ చర్చ ఇక్కడ విచిత్రంగా ఉంది ఇది. సో ఈ వార్త ఆ ఉద్దేశంతో వేశారని అంటలేను, కానీ అల్టిమేట్గా దాన్ని వాడుకుంటారు. అప్పుడు ఇప్పుడు చూడండి, హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, తెలంగాణ ఎకానమీ దెబ్బతింటుంది అని అంటే మరి మంచి పని చేద్దాం, అన్ని గండిపేటలో కూడా నీళ్లు తీసి పడేది రిజిస్ట్రేషన్ చేయించేద్దాం, నీళ్ళని ఖాళీ చేయించి గండిపేటలో ఫుల్ పెరుగుతాయి కదండి రిజిస్ట్రేషన్ ఇన్కమ్. హిమాయత్సాగర్ కూడా మొత్తం ఖాళీ చేయించేద్దాం, అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసి పడేద్దాం, హుస్సేన్ సాగర్ కూడా ఖాళీ చేద్దాం, రిజిస్ట్రేషన్ చేద్దాం, బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెరుగుతుంది కదా, రాసుకోవచ్చు. హైడ్రా క్లోజ్, రిజిస్ట్రేషన్ ఫుల్గా పెరిగినాయని చేద్దామా? మరి అన్ని నాలాల మీద మొత్తం బిల్డింగ్లు కట్టేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుతుందామండి, మామూలుగా పెట్టుకుందాం. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ కూల్చిన చోట ఒక 5-1000 అపార్ట్మెంట్ లేపేద్దాం, మొత్తం ఆ తుమ్మిడికుంట చెరువు అంతా తీసి పడేద్దాం. మరి ఓకేనా రిజిస్ట్రేషన్? హైదరాబాద్లో ఒక్క పార్క్ వద్దు, ఇందిరా పార్క్ మొత్తం, ఇందిరా పార్క్ మీకు పబ్లిక్ గార్డెన్స్, అలాగే మీకు అన్ని పార్కుల మీద కూడా ల్యాండ్లు ప్లాట్లు వేసి అమ్మేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుతుంది అండి, ఇంకా మామూలుగా పెరుగుతుంది రిజిస్ట్రేషన్. పరేడ్ గ్రౌండ్ కూడా మొత్తం ప్లాటింగ్ చేసి పడేద్దాం, అమ్మేద్దాం, బ్రహ్మాండంగా ఉంటారు జనం, ఎగబడి ఉంటారు మీరు కాలండి చూడండి. లాల్బాబు స్టేడియం కూడా ప్లాటింగ్ చేద్దాం, రిజిస్ట్రేషన్ ఫుల్ పెరుగుతాయండి, మామూలుగా పెరగదా? చేద్దామా? ఎన్టీఆర్ స్టేడియం ఆడ ఫుల్ పెద్ద గ్రౌండ్ ఉంది, ఎందుకు ప్లాటింగ్ చేద్దాం? ప్రభుత్వం ప్లాటింగ్ చేసి అమ్మేస్తే బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెరుగుతుంది, లెట్ డూ ఇట్, చేద్దామా? అప్పుడు ఉస్మాన్ సిటీ ల్యాండ్ వల్ల ఎంత అక్కడ చుట్టూ కాలనీల వల్ల మీరు చూడండి, పోయి యూనివర్సిటీలో వాకింగ్ చేసుకుంటారు, ఇందిరా పార్క్లో చూడండి వాకింగ్ చేసుకుంటారు, ఇవన్నీ తీసి పెడదాం, ఆ పార్కులు చెరువులు ఓపెన్ అన్ని రిజిస్ట్రేషన్ చేసి పెడదాం, మంచి ఇన్కమ్ పెరుగుతుంది కదా, బ్రహ్మాండంగా ఇన్కమ్ పెరుగుతుంది. గండిపేట చెరువులో రిజిస్ట్రేషన్, హిమాయత్సాగర్లో రిజిస్ట్రేషన్, హుస్సేన్సాగర్లో రిజిస్ట్రేషన్ ఇష్యూ వల్ల డెఫినెట్గా కొంత ఫియర్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు, ప్రికాషన్ కూడా తీసుకోవచ్చు ప్రజలు కొనాలి అనుకునేటప్పుడు. ఇది మరి ఎందుకు తొందర, ఇది ఎఫ్టీఎల్ ఉన్నదేమో, ఎందుకంటే ప్రజలకు తెలియదు కదా అది ఎఫ్టీఎల్ ఆ బఫర్ జోనా. మన వ్యవస్థ ఎంత దారుణం అంటే నేను ఒక దగ్గర కొనాలనుకుంటే నాకు ఎవడు చెప్పాలి అది ఎఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్ ఉందా అని. సో ఆ బిల్డర్ ఏమో ఏం లేదంటాడు, నిజమో కాదో తెలియదు అనే ఆ అనుమానము భయం ఉంటే ఉండవచ్చు, నేను ఒప్పుకుంటాను. దానివల్ల కొంత ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ కావచ్చు, కానీ ఆ రిజిస్ట్రేషన్ కొరకే హైడ్రా ఆపాలి అని ఎవరైనా ఆర్గ్యూ చేస్తే నేను చెప్పేది ఇదే ఆన్సర్, హుస్సేన్ సార్లు రిజిస్ట్రేషన్ చేద్దాం, గడిపేట్లో చేద్దాం, హిమాయత్సాగర్లో చేద్దాం, పబ్లిక్ గార్డెన్లు ఏర్పడేద్దాం, అయిపోతే మొత్తం ఫుల్గా రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పెంచుకుందాం.